బీజేపీ వాళ్ళు దాన్ని ఒక అస్త్రంగా చేతిలో పెట్టుకున్నారండి జగన్ మోహన్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు బెదిరించడానికి జగన్ మోహన్ రెడ్డి తోచుకున్న డబ్బుల నుంచి భాగం తీసుకోవడానికి బీజేపీ పెద్దలు కాచుకుచ్చున్నారు జగన్ మోహన్ రెడ్డి బెదిరిస్తారు ఈ పక్క నుంచి సూట్ కేసులు తీసుకుంటారు ఎలా ఉందంటే ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ పరిణామం ఎవడో ఎవడి సొత్తు ఎవడి కష్టము ఎవడు తింటున్నాడు ఆంధ్రుల కష్టార్జితం అంతా కూడా ఉత్తర ప్రదేశ్ లోనో ఢిల్లీలోనో ఆవిరైపోతుంది ఇక్కడ డెవలప్మెంట్ జరగాల్సింది ఇక్కడ పెట్టుబడి పెట్టవలసిన డబ్బంతా ఎక్కడో ఆదానికో అంబానికో చేరిపోతుంది ఈనాడు ఆంధ్రప్రదేశ్ గతి స్థితులు గంజినీల కోసం కొట్లాడుకునే స్థితిలోకి ఈరోజు వెళ్ళిపోయారు ఒక ఫ్యాక్టరీ లేదు ఒక ఉద్యోగం లేదు ఒక వ్యవస్థ లేదు ఏం జరుగుతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగట్లేదు అంత శూన్యం 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 జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే సీఎం అయ్యాడో ఈ రాష్ట్రానికి ఆ రోజు నుంచి శూన్యమాసము మొదలయ్యింది ఈ శూన్యమాసము 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది శూన్యమాసం అయితే గాని ఈ రాష్ట్రంలో ముహూర్తాలు ఉండవు శూన్యమాసం పోతే గాని పెళ్లిళ్లు జరగవు మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి